పాంపవర్ మిషనర్లో లాస్ట్ లెసన్, ధాన్యం నిల్వ చేయు నిర్మాణాలు, స్టోరేజ్ స్ట్రక్చర్స్ అండ్ ధాన్యాన్ని ఎటువంటి స్ట్రక్చర్స్లలో నిల్వ చేసుకుంటాం, అంటే దీనిలో నిల్వ చేసిన దాన్ని బట్టి ఒకటి పర్టికులర్ ప్రణాళిక ద్వారా నిల్వ చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా క్రిమి కీటకాలు అండ్ ఎలుకల నుంచి వెళ్ళి పందుకొక్కుల నుంచి వెళ్ళి అంటే ఎక్కువ మొత్తంలో సంచులు సుమారు 40 నుంచి 100 కిలోల గింజలు అనేటివి ఉంటాయి. ఒక్కొక్క సంచి 100 కిలోలు 200 కిలోల వరకు గింజలు అనేవి ఉంటాయి. వాటిని వేరే మామూలు ప్లేస్లలో పెడితే ఏమవుతుంది, కీటకాల ద్వారా కానీ పందికొక్కుల ద్వారా కానీ నష్టం అనేది కలుగుతుంది. తగినంత గాలి అనేది వీచుటకు పొగ పెట్టుట వీలుగా నిర్మించుకోవాలి. అండ్ తేమ ఉష్ణోగ్రత ముల్లంగి గింజలు అనేవి చెడిపోకుండా నష్టపోకుండా ఉండేలా స్ట్రక్చర్స్ అనేవి అమర్చబడి ఉంటాయి. అయితే ఈ నిర్మాణాలను శుభ్రపరచడానికి తగు చర్యలు కూడా దీంట్లో కల్పించుకోవచ్చు. నిర్మాణం మిత వ్యయంతో కూడుకున్నదై ఉండాలి, అంటే తక్కువ వ్యయంతో కూడుకున్నదై ఉండాలి. మన దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల గోధుమ లాంటి నిల్వ చేయడానికి నిర్మాణాలాంటి వాడుకలో ఉన్నాయి. దీంట్లో మొదటగా వచ్చేసి బుకారి అండ్ కొతారి, మొర్రే, స్తూపాకార నిర్మాణం అండ్ దీర్ఘచతురస్రాకార నిర్మాణం అండ్ గోదాములు. బుకారి నిర్మాణం అంటే ఏంది, వారి ఈ బుకారి నిర్మాణం అనేది ఇది బుకారి నిర్మాణం. బుకారి నిర్మాణం అనేది వరి ధాన్యం, గోధుమ ధాన్యం, పప్పు ధాన్యాలు, జొన్న, మొక్కజొన్న మొదలగు వాటిని నిల్వ చేసుకోవడానికి బుకారి నిర్మాణం అనేది వీలుపడుతుంది. అయితే దీంట్లో 3.5 టన్స్ నుంచి 18 టన్స్ వరకు గింజల పరిమాణం అనేది కలిగి ఉంటుంది. దాని యొక్క కెపాసిటీ ఇంపార్టెంట్ బిడ్ ఇది బుకారి. దీనిలో కెపాసిటీలు కానీ ప్రతి స్ట్రక్చర్ యొక్క వ్యాసం కానీ దాని యొక్క ఎంత దూరం ఎంత సెంటీమీటర్స్ యూజ్ చేసినాం అనే దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ బిట్స్లలో యూజ్ అయ్యేది. అయితే దీని యొక్క బుకారి యొక్క కెపాసిటీ వచ్చేసి 3.5 టన్నుల నుంచి వెళ్ళి 18 టన్నుల గింజలను మనం స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది సాధారణంగా గుండ్రంగా ఉండే రౌండ్ షేప్ మాదిరిగా ఉండే స్టోరేజ్. అయితే మట్టి, వెదురు, బద్దలు, చెక్కలను ఉపయోగించి వీటిని నిర్మించుకుంటారు. మట్టిని కానీ వెదురు బద్దలతోటి వీటిని నిర్మించుకోవడం జరుగుతుంది. మట్టి కర్ర పలకలతోటి నిర్మించుకోవచ్చు. అయితే కర్ర పలకలకు మధ్య సందులు లేకుండా ఒకదాని పక్కన ఒకటి ఉండే విధంగా ప్రత్యేక పద్ధతిలో అనుసంధానం చేసి అమర్చబడి ఈ నిర్మాణాలంటి చేయడం జరుగుతుంది. అయితే ఒకవేళ వెదురు బద్దలు తయారు చేయబడిన ఎడల రెండు పొరల మధ్య వెదురు బద్దలతోటి అల్లికను, చాపను అమరుస్తారు. అంటే ఒకవేళ నేల వెదురు బద్దలను తయారు చేసిన తర్వాత వాటి వెదురు పలక వెదురు యొక్క బద్దలతోటి ఒక అల్లిక లాంటి చేప లాంటి తయారు చేస్తాం. ఇట్లా చేప లాంటి తయారు చేసి ఒక రౌండ్ షేప్లో ఈ బుకారి నిర్మాణాన్ని నిర్మించడం అనేది జరుగుతుంది. అయితే దీనిపైన 50 మిల్లీమీటర్ల మందంతో మట్టి అండ్ పేడతోటి పూత అనేది పూస్తాం. అంటే ఎటువంటి గాలి అనేది లోపలికి పోకుండా మందమైన మట్టితోటి అండ్ పేడతోటి దాని చుట్టూ పూతలాగా పూయడం జరుగుతుంది. అయితే గోడలు వెదురు బద్దలతో తయారు చేయబడిన రెండు చేపలు నేల చుట్టూ చుట్టబడి ఉండి ఆ రెండింటి గాలిలో మట్టిని దట్టించి గోడలకు రెండు పక్కగా మట్టితో పూత పూస్తారు. అంటే ఒక చేపలాగా వెదురు బద్దలను అరేంజ్ చేసి ఒకదాని పక్క ఒక ప్రతి ఖాళీ ప్రదేశాల్లోనేమో మట్టినేమో గట్టిగా ఎటు కదలకుండా దాని ఖాళీ ప్రదేశాలు ఖాళీ అనే మధ్యలో ఖాళీ అనేది లేకుండా మట్టితోటి నింపడం జరుగుతుంది, పూతతోటి పూయడం జరుగుతుంది అండ్ బయట కూడా. అయితే దీని యొక్క ఎత్తు గింజలను నిల్వ ఉంచే పరిమాణం బట్టి ఆధారపడి ఉంటుంది. దీని యొక్క ఎత్తు ఏంటి డిపెండ్స్ ఆన్ దాంట్లో ఎన్ని నిల్వ గింజలను అంటే నిల్వ చేసుకోవాల్సి దానిపైన ఆధారపడి ఉంటుంది. అయితే పైకప్పు ఏ విధంగా చేస్తాం, వెదురు బద్దలతో తయారు చేయబడిన చక్రం మీద వరిగడ్డతోటి కప్పుతాం. అంటే వెదురు బద్దలతోటి తయారు చేయబడి ఉంటుంది, వెదురు బద్దలతోటి తయారు చేస్తాం. తయారు చేసినటువంటి చక్రం మాదిరిగా పైన కప్పడానికి వీలుగా ఈ పైకప్పు అనేది ఉపయోగపడుతుంది. దీని పైన ఏం చేస్తాం, వరిగడ్డతోటి కప్పేస్తాం. ఇలా కప్పిన తర్వాత పైన వరిగడ్డతోటి కప్పడం జరుగుతుంది. అయితే దీనిపైన 50 మిల్లీమీటర్ల మందంగా మట్టి పూత పూస్తారు. అయితే ఈ గడ్డి వేసిన తర్వాత 50 మిల్లీమీటర్ల మందంతో మట్టి పూత పూయడం జరుగుతుంది. పైకప్పు చివరి గోడలతోటి 20-30 మిల్లీమీటర్ల దూరం వరకు పొడిగించబడి ఉంటుంది.
పైకప్పు యొక్క చివర్లో గోడలతోటి ఎక్కువ పొడిగించబడి ఉంటుంది. 20 to 30 మీటర్ల దూరం వరకు పొడిగించబడి ఉంటుంది. అయితే ఈ మొత్తం నిర్మాణం 1.3 మీటర్ల ఎత్తులో 3 లేక 4 స్తంభాల ఆధారంతో దీని బేస్ అనేది అమర్చబడి ఉంటుంది. అయితే దీంట్లో రెండు ద్వారాలు ఉంటాయి. ఒకటి గింజలను లోపలికి వేయడానికి, గింజలను బయటకు తీయడానికి రెండు ద్వారాలు లాంటి అమర్చబడి ఉంటాయి. గింజలను వేయడానికి పైకప్పు నుంచి 20 మీటర్స్ల దిగువలో ఒక ద్వారం ఉంటుంది. పైకప్పు నుంచి 20 మీటర్స్ దిగువలో ఒక ద్వారం ఉంటుంది. రెండోది నిర్మాణం యొక్క నేల ఎత్తులో గింజలను తీయటానికి గాను దాని ఇంకొక ద్వారం అనేది ఏర్పాటు చేయబడి ఉంటుంది. అయితే ఎలుకలు చొరబడకుండా ఉండడానికి ఎలుకల ప్రదేశం నివారణ కోణములను అమర్చబడి ఉంటుంది. మెంబర్స్ ఆఫ్ వాల్ ఇన్నర్ అండ్ అవుటర్ ఫ్రేమ్ వర్క్స్ ఆఫ్ బ్యాంబూస్ అండ్ బాంబూ స్లిప్స్ ర్యాంబర్డ్ మడ్ ఫిల్లింగ్ రెండు ఈ వెదురుకల మధ్యలో మడ్డును పేడను మట్టిని గట్టిగా ఫిల్ చేయడం జరుగుతుంది. ఎలుకల నుంచి నివారించుకోవడానికి ర్యాట్ ప్రూఫింగ్ కోన్ అనేది అరేంజ్ చేశాను. ర్యాట్ ప్రూఫింగ్ కోన్ అండ్ టింబర్ ఫ్లోరింగ్, టింబర్ తోటి ఒక ఫ్లోరింగ్ అనే నేల నుంచి వెళ్ళి 1.37 మీటర్స్ ఎత్తు. రెయిన్ఫోర్సింగ్ మెంబర్ ఆఫ్ వాల్ మడ్ ప్లాస్టరింగ్ పైన ఈ వెదురు బొంగులకు లోపల అండ్ బయట పూత లాంటిది మడ్తో కానీ పేడతో కానీ పూత అనేది పేయడం జరిగింది. ఇది బుకారి నిర్మాణం, బుకారి స్ట్రక్చర్, స్టోరేజ్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఇది కొటారి, ఇది కొటారి స్టోరేజ్ స్ట్రక్చర్. కొటారి నిర్మాణంలో ఎక్కువగా గోధుమలు, వరి ధాన్యాన్ని అండ్ బార్లీ, మొక్కజొన్న మొదలగు పంటల్ని దీంట్లో స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉపయోగపడుతుంది. దీంట్లో ఎక్కువగా వరి, గోధుమ, బార్లీ, మొక్కజొన్న పంటలు నిల్వ చేసుకోవచ్చు. సాధారణంగా 9 నుంచి 30 టన్నుల వరకు నిల్వ ఉంచే పరిమాణం కలిగి ఉంటుంది. 9 to 30 టన్స్ అది బుకారి వచ్చేసి బుకారి ఏమో 3.5 టన్స్ to 18 టన్స్ గింజలను స్టోర్ కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ కొతారి నిర్మాణం వచ్చేసి 9 నుంచి 30 టన్నుల వరకు దాన్ని నిల్వ అనేది చేసుకోవచ్చు. దీనిలో కెపాసిటీ అంటే బుకారిలోనేమో 3.7 టన్స్ నుంచి 18 టన్స్ వరకు స్టోరేజ్ చేసుకోవడానికి కెపాసిటీ ఉంటుంది. అండ్ కొటారిలో వచ్చేసి 9 నుంచి 30 టన్నుల వరకు నిల్వ ఉంచే పరిమాణం అనేది కలిగి ఉంటుంది. దీన్ని చెక్కలతో తయారు చేయబడి ఉంటుంది. అది టింబర్ బోటింగ్ దీన్ని కూడా చెక్కలతో తయారు చేస్తాం. దీంట్లో నేలను, గోడలను చెక్కలతోటి నేల నుంచి గోడల వరకు కూడా చెక్కతోనే తయారు చేస్తాం. అభివృద్ధి చెందిన నిర్మాణంలో 5 సెంటీమీటర్ల బందగల చెక్కలను నేలను మరియు గోడలను నిర్మించడానికి ఉపయోగించే పైకప్పు పెంకలతో కానీ జింక్ షీట్తో కానీ నిర్మాణిస్తాం. అయితే ఈ గోడలను చెక్కలతోటి అండ్ నేలను కూడా చెక్కలతోటి, కానీ పైకప్పుడు మాత్రమే జింక్ షీట్ తోటి గాల్వనైజ్డ్ షీట్ అండ్ జింక్ షీట్ తోటి కప్పడం జరుగుతుంది. అయితే నిర్మాణం ఎంతో భూమికి 1.5 మీటర్స్ అంటే 1.3 మీటర్స్ ఉంది. ఇక్కడ 1.5 మీటర్స్ నుంచి 11 మీటర్స్ ఎత్తులో 4 స్తంభాలను
ఆధారంతో నిర్మించుకుంటాం. నేల మరియు గోడలకు అమర్చిన చెక్కలతో ఎటువంటి ఖాళీ లేకుండా ఉంచుతాం. ఈ నిర్మాణం ఎక్కువ జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ అండ్ రాష్ట్రాల్లో వాడుకలో ఉంటుంది. నెక్స్ట్ మొర్రే నిర్మాణం. మొర్రే నిర్మాణం వచ్చేసి ఇది మొర్రే నిర్మాణం బుకారి టైప్ స్ట్రక్చర్, కొతారి. ఇది ముర్రే. దీంట్లో కూడా సేమ్, దీంట్లో ఏం చేస్తాం, వరి ధాన్యం మొక్కజొన్న వేరుశనగ పంటల్ని నిల్వ చేసుకోవడానికి. నిల్వ చేసుకోవడానికి భారతదేశంలో ఎక్కువ వాడుకలో ఉంది. దీని యొక్క కెపాసిటీ 3.5 టన్స్ నుంచి 18 టన్స్ వరకు ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ మన బుకారిలో ఉన్నట్టుగానే బుకారిలో కూడా 3.5 టన్స్ టు 18 టన్స్ వరకు ఉంటుంది. మొర్రేలో కూడా 3.5 టన్స్ టు 18 టన్స్ యొక్క కెపాసిటీ అనేది కలిగి ఉంటుంది. అయితే ఇందులో నేల అనేది గుండ్రంగా ఉండి 5 సెంటీమీటర్ల మందం గల చెక్కలతో తయారు చేయబడి, నేల అనేది గుండ్రంగా ఉంటుంది 5 సెంటీమీటర్ల చెక్కలతో తయారు చేయబడి, చెక్కల మధ్య ఖాళీ అనేది లేకుండా గట్టిగా బిగించబడి ఉంటుంది. రేకు నేల మట్టం నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. అంటే నేల మట్టం నుంచి 90 సెంటీమీటర్లు, ఇక్కడ నుంచి వెళ్ళి 90 సెంటీమీటర్ల హైట్ వరకు అమర్చబడి ఉంటుంది. అది స్తూపం పైన 7.5 వ్యాసం గల వరి గడ్డితోటి తాడును 90 సెంటీమీటర్ల ఎత్తు వరకు చుట్టుతారు. అంటే స్తూపం పైన పైన ఏం చేస్తాం, 7.5 వ్యాసం గల వరి గడ్డితోటి 90 సెంటీమీటర్ల వరకు గట్టిగా చుట్టడం జరుగుతుంది. అయితే తర్వాత దీని మధ్యలో ఏమో సిలిండర్లు అనేవి ఏర్పాటు చేస్తాం గట్టిగా ఉండడానికి. సిలిండర్ల చుట్టూ వెదురు బద్దలు అనేటివి ఉంచి వాటి మధ్య ఖాళీ లేకుండా ఉండనట్టు గట్టిగా అమరుస్తారు. రెండు వెదురు బద్దల మధ్య సిలిండర్లను అమరుస్తాం. సిలిండర్ గలవనెదురు స్టీల్ సిలిండర్. అయితే తర్వాత స్తూపం 90 సెంటీమీటర్ల ఎత్తు వరకు గింజలు అనేది చేసుకోవడం జరుగుతుంది. తదుపరి వెదురు బద్దల చుట్టూ వరి తాడును చుట్టి గింజలను పోస్తూ పై వరకు గింజలను నింపడం జరుగుతుంది. అయితే వరితాడు యొక్క చివరి భాగం చివరిలో 3 లేదా 4 రింగులతో కలిపి కట్టడం జరుగుతుంది. అంటే పైన వరితాడును అనేది చివరి భాగం 3 నుంచి 4 రింగులతో కట్టడం జరుగుతుంది. ఈ విధంగా కట్టడం వల్ల వెదురు బద్దలు అనేటి అవి పడిపోకుండా గట్టిగా ఉంటాయి. అయితే ఈ రెండు బద్దల మధ్యలో సిలిండర్స్ అనేవి అమర్చబడి ఉంటాయి. ఖాళీ ప్రదేశం నింపడానికి గట్టిగా పైనుంచి చివరి వరకు వరి యొక్క తాడుతోటి పై యొక్క చివరి భాగంలో నుంచి చివరిలో ఉన్న 3-4 రింగులతోటి కలిపి కట్టడం జరుగుతుంది. 3 నుంచి 4 రింగ్స్ వరకు కలిపి గట్టి కట్టడం జరుగుతుంది. ఇలా కట్టడం వల్ల వెదురు బద్దలు అనేవి ఎటు పడిపోకుండా గట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నిర్మాణం నందు చెక్కలతో చేసిన చక్రం అనే వాటిపైన కప్పును కూడా అమర్చడం జరుగుతుంది. పైన చెక్కల పైన చెక్కతో చేసిన ఒక కప్పును అనేది అమర్చుతుంది. దీనిపైన గడ్డితో కప్పుతారు. తర్వాత 10 సెంటీమీటర్ల మందంతో మట్టితో పూత పూసి చుట్టూ చదునుగా మరియు నున్నగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు. ఈ నిర్మాణం అంతా భూమి నుంచి 1.5 ఈ భూమి నుంచి నిర్మాణం అంతా భూమి నుంచి 1.5 మీటర్ల ఎత్తులో 3 నుంచి 4 బలమైన బద్దల దూలాలపై అమర్చబడి ఉంటుంది. నెక్స్ట్ స్తూపాకార నిర్మాణం. నెక్స్ట్ ఏంటి, స్థూపాకార నిర్మాణం. స్థూపాకార నిర్మాణం కూడా ఈ నిర్మాణం సాధారణంగా ధాన్యం గింజలు నిల్వ చేయడానికి ఉపయోగించుకుంటాం. 10 నుంచి 40 టన్ల గింజలు నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పునాదులు స్తంభాలు ఇనుప కడ్డీలతో అమర్చిపోయిన సిమెంట్ కాంక్రీట్ తోటి నిర్మిస్తాం. మిగతా బుగారి కానీ, కొతారి కానీ, మొర్రే కానీ వీటిని బద్దలతో కానీ చెక్కలతో కానీ ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈ స్థూపాకార నిర్మాణం వచ్చేసి దీని యొక్క కెపాసిటీ 10 టు 40 టన్స్ వరకు నిల్వ చేసుకోవచ్చు. దీని యొక్క పునాదులు అనేది స్తంభాలతోటి ఇనుప కడ్డీలతో అమర్చబడిన సిమెంట్ కాంక్రీట్ తోటి తయారు చేయబడి ఉంటుంది. గోడలు కూడా సిమెంట్ కాంక్రీట్తో చేస్తాం. ఈ రెండు ద్వారాలను కలిగి ఉంటాయి.
గింజలను లోపలికి వేయడానికి అని గింజలను బయటకు తీయడానికి ఉపయోగించుకోండి. అయితే గింజలను లోపలికి వేయడానికి ఏర్పాటు చేసిన రంధ్రాల ద్వారా ఒక మనిషి లోపలికి పోయే అంత సైజు పెద్దదిగా ప్రవేశించే విధంగా ఏర్పాటు చేస్తారు. అయితే దీనివల్ల అనువైన గింజల నుండి బయటికి పో ద్వారం చిన్నదిగా ఉంటుంది. అండ్ ద్వారం వద్ద గింజలు వాటంతట అవే వచ్చే విధంగా తగిన ఏట వాలు కలిగిన అన్ని పక్కల నుంచి కల్పించబడి ఉంటుంది. ద్వారం బయటికి సుమారు 1.2 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయబడి ఉంటుంది. ద్వారం సరైన తలుపులతో ముయ్యబడి ఉండి తాళం వేయటం కూడా వీలుగా ఉంటుంది. అంటే ఈ నిర్మాణం నందు కాంక్రీట్తో కలిపిన కప్పు, పై కప్పు కాంక్రీట్తో చేయబడి ఉంటుంది, గోడలు కాంక్రీట్తో చేయబడి ఉంటాయి. అండ్ వాటి యొక్క స్తంభాలు కూడా ఇనుప కడ్డీలతోటి కాంక్రీట్ సిమెంట్ తోటి కలిపిన స్తంభాలు లాంటివి కలిగి ఉంటాయి. అయితే చివరి భాగం గోడకు చుట్టూ 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో ఉండే విధంగా అమర్చబడి ఉంటుంది. నెక్స్ట్ దీర్ఘచతురస్రాకార నిర్మాణం. వ్యవసాయ క్షేత్రంలో ఒకే గోదాంలో వివిధ రకాల పంట గింజలను నిల్వ ఉంచడానికి దీర్ఘచతురస్రాకారపు ఆకారపు తొట్టీలు ఆయా పంటల పరిమాణాన్ని బట్టి తయారు చేయబడి ఉంటాయి. అయితే ఈ నిర్మాణం నందు 1.3 నిష్పత్తిలో సిమెంటు కాంక్రీటు నేలను నిర్మించబడి ఉంటుంది. 1.3 నిష్పత్తిలో సిమెంటు కాంక్రీట్ తోటి నేల నిర్మించబడి ఉంటుంది. వీటి గోడలు 11.5 సెంటీమీటర్ల మందాన్ని కలిగి ఉంటాయి. 1.3 నిష్పత్తిలో సిమెంటు అండ్ కాంక్రీట్తో కట్టబడి ఉంటుంది. వీటి యొక్క వెనుక గోడలు 2.4 మీటర్స్ ఎత్తు మరియు గోడలు 1.6 మీటర్స్ ఎత్తులో ఉండే విధంగా కట్టడం జరుగుతుంది. అండ్ ఈ 1.3 నిష్పత్తిలో సిమెంట్ ఉంటుంది, కాంక్రీట్లతోటి నేల నిర్మించబడి ఉంటుంది. గోడలేమో 11.5 సెంటీమీటర్ల మందం అండ్ వెనుక గోడలు 2.4 మీటర్స్ ఎత్తు అండ్ ముందు గోడలు 1.6 మీటర్స్ ఎత్తులోటి ఉండే విధంగా కట్టడం జరుగుతుంది. అయితే గింజలను నేరుగా ఈ నిర్మాణం లోపలికి వేయడానికి అనుకూలంగా ఒక ద్వారం అమర్చబడి ఉంటుంది. గోడల్లో 45 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్ సైజు గల దీర్ఘచతురస్రాకారపు రంధ్రాలు అంటే అమర్చబడి ఉంటాయి. అంటే 60 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్ల చెక్క పలకలతోటి చేయబడి ఉంటుంది. దీనిపై కప్పు మట్టి పెంకులతో కానీ లేక జింక్ షీట్ సిమెంట్తో కానీ రేకులతో కానీ నిర్మిస్తారు. అండి 45 ముందు గోడల్లో 45 సెంటీమీటర్స్ 40 సెంటీమీటర్ సైజు గల దీర్ఘచతురస్రాకారపు రంధ్రాలు అనేవి అమర్చబడి ఉండి 60 సెంటీమీటర్ల చెక్క పలకలతోటి అమర్చబడి ఉంటాయి. దీని పైకప్పు మాత్రం మట్టి పెంకులతోని కానీ లేకపోతే జింక్ షీట్ సిమెంట్ రేకులతో కానీ నిర్మిస్తారు. దీర్ఘచతురస్రాకారపు నిర్మాణంలో పైకప్పు అనేది మట్టి పెంకులతో కానీ లేదా జింక్ షీట్ సిమెంట్ రేకులతో కానీ నిర్మిస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి, ధాన్యం బస్తాలను నిర్వహించు గోదాములు లేదా గిడ్డంగులు. ధాన్య బస్తాలను నిర్వహించు బస్తాలలో ఇప్పుడే ఇంతకు ముందు వరకు మనం ఏం చేస్తాం, డైరెక్ట్ గింజల్ని దాని లోపల అమర్చడానికి ఉపయోగించుకుంటాం. కానీ గోదాములో వచ్చేసి బస్తాల్లో నిర్మించుకొని గోదాములో అమర్చుకోవడం జరుగుతుంది. బస్తాల్లో నింపుకుంటాం ధాన్యాన్ని కానీ వరి ధాన్యం, గోధుమలు, బార్లీ, జొన్న, మొక్కజొన్న మొదలైన వాటిని పంట గింజలను నిల్వ ఉంచుకుంటాం. గోదాములో సాధారణంగా గింజలు బస్తాల్లో ఉంచి నిల్వ ఉంచుతాం. ఈ గోదాములో 500 టన్స్ నుంచి 10,000 బస్తాల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అయితే ఈ గోదాముల యొక్క పొడవు వెడల్పు కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. పొడవు అనేది వెడల్పు కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. గోదాములకు 2.4 to 2.4 మీటర్ల తలుపులు పైన 3.6 మీటర్స్ to 2.4 మీటర్స్ ఆఫ్ షెడ్ నిర్మించబడి ఉంటుంది. గోదాములకు 2.4 మీటర్ల తలుపులు ఉండి 3.6 మీటర్ల నుంచి 2.4 మీటర్ల షేడ్స్ అనేవి నిర్మించబడి ఉంటాయి. ఎండ నీరు లోపలికి ప్రవేశించకుండా నిర్మించబడి ఉంటుంది. అయితే దిగువలో నేల నుంచి 60 సెంటీమీటర్ల ఎత్తులో ఉండేటట్లు అమర్చబడి ఉంటాయి. అయితే వీటిలో ఇనుప కడ్డీలు లేక తీగ జల్లెలాంటి అమర్చబడి ఉంటుంది. వెంటిలేటర్లు వీటి మీద కూడా సన్ షేడ్స్ నిర్మించబడి ఉంటాయి. అయితే దీంట్లో 6 పొరలు అనేవి తయారు చేయబడి ఉంటుంది. మొదటి పొర 15 సెంటీమీటర్ల మందంతో మొరం మరియు ఇసుక వేసి దమ్మిస చేయబడి ఉంటుంది.
ఫిఫ్టీన్ సెంటీమీటర్ల మందం తోటి మొదటి పొర ఇసుకతోటి మొరం తోటి దమ్ చేస్తారు. నెక్స్ట్ రెండవ పొర 12.5 సెంటీమీటర్స్ మందంతో ఉండి రాయి మరియు ఇటుక ముక్కల లేక రెండు పొరలుగా ఇటుక ముక్కలు వేయబడి ఉంటాయి. ఫస్ట్ లేయర్లోనేమో 50 సెంటీమీటర్ల మొరం ఇసుక వేసి నెక్స్ట్ లేయర్లోనేమో 12.5 సెంటీమీటర్ల మందంతో రాయి కానీ ఇటుక ముక్కలు కానీ రెండు పొరలుగా వేస్తారు. మూడవ పొర వచ్చేసి 10 సెంటీమీటర్ల మందంలో గ్లాస్ ముక్కలతో కూడిన సిమెంట్ కాంక్రీట్ వేసి సిమెంట్ కాంక్రీట్ నిష్పత్తి 1.1:4:8 అనగా సిమెంట్ ఇసుక కాంక్రీట్ నిష్పత్తిలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నాలుగవ పొర 1.25 సెంటీమీటర్ల మందం గల ఇసుక తారు కలిపిన మిశ్రమంతో చేయబడి ఉంటుంది. ఐదవ పొర 4 సెంటీమీటర్ల మందంతో ఉండి సిమెంట్ కాంక్రీట్ తోటి చేయబడి ఉంటుంది. 1:2:4 సిమెంట్ ఇసుక అండ్ కాంక్రీట్. మొదటి పొరనేమో 15 సెంటీమీటర్ల మందంతో మొరం ఇసుక వేస్తాం. రెండవ పొరనేమో 12.5 సెంటీమీటర్స్ తోటి రాయి లేదా ఇటుకలని ఇటుక ముక్కలని రెండు పొరలు వేస్తాం. మూడవ పొర వచ్చేసి 10 సెంటీమీటర్స్ మందంతో గ్లాస్ ముక్కలతో సిమెంట్ కాంక్రీట్ చేయబడిన 1:4:8 నిష్పత్తిలో ఇసుక సిమెంట్ కాంక్రీట్ అదే సిమెంట్ కాంక్రీట్ సిమెంట్ ఇసుక కాంక్రీట్ నిష్పత్తిలో ఉండే విధంగా చూస్తాం. నెక్స్ట్ నాలుగవ పొర వచ్చేసి 1.25 సెంటీమీటర్ల మందం గల ఇసుక కానీ తారు కలిపి మిశ్రమం ఏర్పాటు చేసుకుంటాం. ఐదవ పొర 4 సెంటీమీటర్ల మందంతో ఉండి సిమెంట్ కాంక్రీట్ తోటి చేయబడి ఉంటుంది. 1:2:4 నిష్పత్తిలో. ఇంకోటి ఆరవ పొర వచ్చేసి 2.5 సెంటీమీటర్ మందం కలిగి ఉండి సిమెంట్ కాంక్రీట్ తోటి నిర్మించబడి ఉంటుంది. సిమెంట్ కాంక్రీట్ నిష్పత్తి 1:1:5:3. నెక్స్ట్ దీని యొక్క గోడలు ఏ విధంగా ఉంటాయి? గోడలు 3.75 సెంటీమీటర్ల నుండి 45 సెంటీమీటర్ల గల మందం గోడలు ఇటుకతో కానీ రాతితో కానీ పూత పూయబడి ఉంటుంది. గోడలు సున్నంతో 1.2 సెంటీమీటర్స్ లేదా సిమెంట్తో అనగా 1:6 నిష్పత్తిలో పూత పూయబడి సాధారణంగా ఈ గోడ ఎత్తు 1.5 మీటర్స్ నుంచి 6 మీటర్స్ వరకు ఉంటుంది. 3.75 సెంటీమీటర్లు 45 సెంటీమీటర్ల మందం గల గోడలు ఇటుకతోటి రాతితో కానీ పూత పూస్తాం. 1.2 నిష్పత్తిలో లేక సిమెంటుని 1.1:6 నిష్పత్తిలో 1:2 నిష్పత్తిలో కానీ 1:6 నిష్పత్తిలో కానీ సున్నమ్ము పూత పూస్తాం. సాధారణంగా గోడ ఎత్తు 5.5 మీటర్స్ to 6 మీటర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ పైకప్పు సమతలంగా కానీ ఏటవాలుగా కానీ ఉండే విధంగా నిర్మిస్తాం. సమతలంగా కానీ కొంచెం ఏటవాలు వంపు తిరిగి ఉండే విధంగా నిర్మిస్తాం. నీరు రంధ్రాల ద్వారా కప్పు దిగువకు రాకుండా జింకు రేకులతోటి నిర్మించబడిన అమెరికన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే సమతలంగా ఉన్న పైకప్పు అన్ని విధాల మన్నిక గలది. ఎందుచేతనగా 12.5 సెంటీమీటర్స్ మందంతో ఇనుప కడ్డీలను అమర్చిన సిమెంట్ కాంక్రీట్తో చేయబడి ఉంటుంది. 12.5 సెంటీమీటర్ల మందంతో ఉన్న ఇనుప కడ్డీలను అమర్చిన సిమెంట్ కాంక్రీట్తో ఇనుప కడ్డీలకు సిమెంట్ కాంక్రీట్ తోటి అమర్చబడి ఉంటుంది. వీలుగా ఒక పొర అనేది ఉంటుంది. తారు కలిపిన ఇసుక కలిపిన మిశ్రమం ఉంటుంది. దీనిపైన ఇటుక ముక్కలు ఇసుక సున్నము 3.5 నిష్పత్తి 11 నిష్పత్తిలో మరలా దానిపైన 12.5 సెంటీమీటర్స్ మందంతో మరొక పొర అనేది ఉంటుంది. అంటే 3.5:11 నిష్పత్తిలో దాని తర్వాత 12.5 సెంటీమీటర్స్ మందంతో ఇంకొక పొర కూడా అమర్చబడి ఉంటుంది. అయితే గోదాముల యొక్క కెపాసిటీని బట్టి గోదాములో ఏం చేస్తాం, 270 టన్నుల ధాన్యం బస్తాలు ఉంచడానికి గోదాములు యొక్క పొడవు అంటే ఇన్ని బస్తాలు ఉంచడానికి సపోజ్ 300 టన్నుల బస్తాలు కావచ్చు, 200 టన్నుల బస్తాలు కావచ్చు, 270 టన్నులు ఇక్కడ ఆ బస్తాలను ఉంచడానికి గోదాము యొక్క పొడవు ఎంత ఉండాలా, దాని యొక్క ఎత్తు ఉండాలా అండ్ గోదాములు ఎన్ని అవసరమైతే ఇవన్నీ కొలత ద్వారా ఊహించుకొని ఒక లెక్క అనేది ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో ముందుగా వచ్చేసి 270 టన్స్ ధాన్యం బస్తాలను ఉంచడానికి గోదాము యొక్క పొడవు వెడల్పు అండ్ ఎత్తు ఏ విధంగా ఉండాలి అంటే ఊహించుకున్న వాల్యూస్ ఈ పొడవు బస్తాల యొక్క పొడవు బస్తాల యొక్క బరువు అండ్ వెడల్పు మందం. బస్తా యొక్క బరువు ఎంత ఉంటుంది, ఒక బస్తా 275 కిలోల ఒక బస్తా అనేది 70 కిలోలు ఉంటుంది. 75 కిలోలు
బస్తా యొక్క పొడవు, దాని యొక్క పొడవు 100 సెంటీమీటర్స్, బస్తా వెడల్పు 60 సెంటీమీటర్స్ అండ్ బస్తా మందం 30 సెంటీమీటర్స్. నెట్కు గోడకు మధ్య దూరం, నెట్ అంటే ఏంటి, ఒక బస్తా పైన ఒక బస్తా పైన ఇంకో బస్తా ఇంకో బస్తా, ఒక పొడవు ఒక బస్తా పైన బస్తా, ఒక కట్ ఒక బ్యాచెస్ లాగా పెట్టడాన్ని నెట్ అంటూ, అంటే ఒక బస్తా మీద ఇంకో బస్తా, ఒక బస్తా మీద ఇంకో బస్తా, ఒక బస్తా మీద ఇంకో బస్తా ఇలా ఏర్పాటు చేసి ఉంచడాన్ని నెట్స్ అంటాం. ఆ నెట్టుకు గోడకు మధ్య దూరం 0.8 మీటర్స్, ఇది నెట్ అంటే ఇది ఇది నెట్. ఇగో బస్తా మీద బస్తా, బస్తా మీద బస్తా, బస్తా మీద బస్తా, ఇదంతా అమెరికను నెట్ అంటాం, ఒక నెట్ అంటాం, దీన్ని నెట్ అంటారు. అదే నెట్టుకు గోడకి మధ్య దూరం 0.8 మీటర్స్ అండ్ నెట్కు నెట్టుకు మధ్య దూరం 2 మీటర్స్. ఇప్పుడు ఏం వేసుకోవాలి, గోదాన్ కెపాసిటీ ఎంత, కెపాసిటీ ఎంత, 270 టన్స్ అనేది, టన్నుల బస్తాలు అనేది పెట్టడానికి చోటు ఉంది. అయితే అయితే దాంట్లో ఎన్ని బస్తాలు అనేవి ఉంటాయి, 270 టన్నులు అనగానే దాంట్లో ఎన్ని బస్తాలు అనేది తెలియదు. ఇప్పుడు దాన్ని క్యాల్కులేట్ చేసుకోవాలి, 270 × 1000 కిలోలు అంటే ఒక బస్తా 1000 కిలోలు ఉంటుంది, అంటే × 1000 కిలోలు, ఒక టన్ అంటే ఏంది 1000 కిలోలు, మళ్ళీ ఒక బస్తా బరువు ఎంత 75, మొత్తం బస్తాల సంఖ్య ఈక్వల్ టు 270 × 1000 × 75, 3600 బస్తాలు. అయితే నెట్ యొక్క పరిమాణం అండ్ నెట్ పొడవులో 10 బస్తాలు, వెడల్పులో 10 బస్తాలు, ఎత్తులో 12 బస్తాలు ఉన్నాయి అనుకుందాం. అంటే పొడవులో 10 బస్తాలు ఉన్నాయి నెట్లో, నెట్ యొక్క పరిమాణం ఊహించుకొని వేసుకున్న వాల్యూస్ ఇవి. నెట్టు పొడవులో 10 బస్తాలు ఉన్నాయి, పొడవులో 10 బస్తాలు, ఈ పొడవులో 10 బస్తాలు ఉన్నాయి, వెడల్పులో 10 బస్తాలు ఉన్నాయి అండ్ ఎత్తులో 10 బస్తాలు ఉన్నాయి. అండ్ ఈ పొడవులో 10 బస్తాలు, పొడవులో 10 బస్తాలు, ఎత్తులో 10 బస్తాలు అండ్ వెడల్పులో 10 బస్తాలు ఉన్నాయి. అదే నెట్లో ఉన్న మొత్తం బస్తాల సంఖ్య 10 × 10 × 10 × 12, మొత్తం 1200 బస్తాలు. అయితే నెట్ల సంఖ్య, మొత్తం బస్తాల సంఖ్య బై ఒక నెట్ల బస్తాల సంఖ్య, మొత్తం బస్తాల సంఖ్య ఎంత, 3600 × 1200, 12 × 3 = 36, మొత్తం 3. నెట్ల సంఖ్య ఏంది, మొత్తం 3 నెట్స్ ఉన్నాయి. అయితే ఒక్కొక్క సైజుని బట్టి ఈచ్ ఒక్కొక్క సైజుని బట్టి పొడవు, పొడవును కనుక్కోవాలి. పొడవును ఉన్నప్పుడు బస్తా యొక్క పొడవు ఏంటి, బస్తాల సంఖ్య, పొడవులు ఎన్ని బస్తాలు ఉన్నాయి, 10 బస్తాలు ఉన్నాయి పొడవులు. బట్టి బస్తా యొక్క పొడవు ఎంత, మనం ఎంత అనుకున్నాం, 100 సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్ × 10, హండ్రెడ్ సెంటీమీటర్స్ బై 100 × 10, సారీ 100 సెంటీమీటర్స్ × 10, 1000 సెంటీమీటర్స్ = 10 మీటర్స్, మీటర్స్ కన్వర్ట్ చేసుకుంటే 10. అయితే వెడల్పు బస్తా, వెడల్పు ఇంటూ బస్తాల సంఖ్య 60 × 10, బస్తా వెడల్పు ఎంత అనుకున్నాం, 60 సెంటీమీటర్స్ × 10 వేసుకుంటే బస్తాల యొక్క వెడల్పు వస్తుంది, వెడల్పు బస్తాల సంఖ్య 10, 600 సెంటీమీటర్స్ ఎక్కువ, మీటర్లో కన్వర్ట్ చేసుకుని 6 మీటర్స్. ఎత్తు బస్తా మందం ఇంటూ బస్తాల సంఖ్య, మందం ఎంత, 30 సెంటీమీటర్స్ × బస్తాల సంఖ్య, ఎత్తులో బస్తాల సంఖ్య ఎంత, 12, 360 సెంటీమీటర్స్, దీన్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 3.6 మీటర్స్. ఇప్పుడు లెంత్ ఆఫ్ ఫ్లోర్, గోదాం యొక్క పొడవు కనుక్కోవాలి. ఫార్ములా ఏంది, నెట్ల సంఖ్య ఇంటూ నెట్ వెడల్పు ప్లస్ 2 × నెట్ల మధ్య దూరం ప్లస్ 2 × గోడకు మరియు నెట్కు మధ్య దూరం. నెట్ల సంఖ్య ఎంత పొడవులో, నెట్ల సంఖ్య 3 × వెడల్పులో నెట్ నెట్ యొక్క వెడల్పు 6 ప్లస్ 2 × 2 ప్లస్ 2 × 0.8 మీటర్స్
దీనిలో ఏం చేయాలా, నెట్ల సంఖ్య ఎంత, 3 ఇంటూ నెట్ యొక్క వెడల్పు ఎంత, 6. మళ్ళా ప్లస్ ఇంటూ 2 ఇంటూ నెట్ల యొక్క మధ్య దూరం ఎంత, 2 మీటర్లు. ప్లస్ 2 ఇంటూ గోడకు మరియు నెట్కు మధ్య దూరం ఎంత, 0.8 మీటర్స్. కాబట్టి క్యాల్కులేట్ చేస్తే 18 ప్లస్ 4 ప్లస్ 1.6, 23.6 మీటర్స్. 23.6 మీటర్స్ అంటే 21 మీటర్స్. నెక్స్ట్ గోదావరి యొక్క వెడల్పు, విడ్త్ ఆఫ్ ఫ్లోర్. నెట్ల యొక్క సంఖ్య ఇంటూ నెట్ వెడల్పు, నెట్ పొడవు, నెట్ల యొక్క సంఖ్య ఇంటూ నెట్ యొక్క పొడవు, ప్లస్ 2 ఇంటూ నెట్స్ గోడకు మధ్య దూరం. 1 ఇంటూ నెట్ యొక్క సంఖ్య ఎంత, వెడల్పు 1 ఇంటూ 10, ప్లస్ 2 ఇంటూ 0.8 మధ్య దూరం. మధ్య దూరం ఎంత వేసుకున్నాం, 0.8 మీటర్స్. నెట్కు గోడకు మధ్య దూరం కూడా 0.8 మీటర్స్. 10 ప్లస్ 1.6 ఈక్వల్ టు 11.6, 12 మీటర్స్. నెక్స్ట్ గోదాం యొక్క ఎత్తు, హైట్ ఆఫ్ ద గోదాం. నెట్ ఎత్తు ప్లస్ నెట్కు పైకప్పుకు మధ్య గల దూరం, 0.6 మీటర్స్ ఎత్తు ప్లస్ సారీ 3.6 మీటర్స్ ఎత్తు ప్లస్ 2 5.6 మీటర్స్. ఇది గోదాంలో 270 టన్నుల బస్తాలు ఉంచడానికి గోదాం యొక్క వెడల్పు, దాని యొక్క ఎత్తు అండ్ దాని యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు అనేది కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ చొప్పని నిల్వ చేసుకోవడానికి నిల్వ ఉంచు నిర్మాణాలు. మనం చొప్ప అనేది ఇప్పుడు సజ్జ చొప్ప ఉంటుంది, జొన్న చొప్ప ఉంటుంది, మొక్కజొన్న చొప్ప ఉంటుంది. అది గడ్డి కాండం గల పచ్చని పశువుల మేత వేయడానికి మేతకు ఉపయోగపడుతుంది. అండ్ చెరుకు చొప్ప అనేది మేతకు ఉపయోగపడుతుంది. పంది పశువుల దానాకు నైలాన్ అని అంటారు. ఈ చొప్ప లేక పశువుల దానాను సరైన పద్ధతిలో చెడిపోకుండా వాటిని నిల్వ ఉంచుకోవాలి. నిల్వ ఉంచుకోవడానికి కొన్ని నిర్మాణాలు అనేవి ఉన్నాయి. వాటినే శైలో అని అంటాం, అంటే చొప్ప గుంట అని అంటాం. ఉపయోగించుకోవడానికి ఒక కట్టడం అనేది కలుగుతాం, దాన్ని శైలో అని అంటాం. అయితే దీనిలో టవర్ శైలో, శైలోలో 2 రకాలు ఉంటాయి, టవర్ శైలో అండ్ సమాంతర శైలో. సమాంతర శైలోలో మళ్ళీ 2 రకాలు, గుట్ట శైలో, పిట్ శైలో, ఇంకోటేమో కందకం శైలో. టవర్ శైలో ఏంది, భూమి పైన స్తూపాకార స్తంభంగా బిగించబడిన కట్టడం ఉంటుంది. స్తూపాకార కట్టడం అనేది ఉండడం జరుగుతుంది. అయితే వీటిని సున్నం లేదా ఇసుకతో ఇటుకలతో కానీ ఏదైనా లోహంతో కానీ నిర్మిస్తాం. టవర్ శైలో అనేది టవర్ అంటే టవర్ షేప్లో నిలువుగా నిర్మించబడి ఉండడాన్ని టవర్ శైలో అని అంటాం. ఈ టవర్ శైలో అనేది సున్నంతో కానీ ఇటుకలతో కానీ లేకపోతే ఏదైనా లోహంతో కానీ నిర్మిస్తాం. అయితే చాలా మన్నిక గల నిర్మాణాలు, ఇది భూమి కంటే ఎత్తుగా ఉండుటచ్చే దీన్ని చొప్పతో నింపుట కష్టం. అందుచేత ఏదైనా కన్వేయర్ కానీ పెద్ద బ్లోయర్ కానీ అవసరం అవుతుంది. అయితే గోడలు చదునుగా నునుపుగా ఉండటం అవసరం, అంటే గోడలు అనేది చదునుగా నునుపుగా ఉండటం అవసరం. ఎందుకనగా కట్టడాల అన్ని విధాలైన ఎండ, వాన, తాకిళ్లకు తట్టుకొని నిలవగలే శక్తి అనేది వీటికి అనేది ఈ గోడలకు అనేది ఉండడం మంచిది. లేకపోతే గోడలు అనేది పగులు ఏర్పడి లోపల ఉన్న చొప్ప అనేది చెడిపోవడం అనేది జరుగుతుంది. అయితే భూగర్భ మట్టం మరీ పైకి ఉన్నటువంటి ప్రాంతాలలో, భూమట్టం అనేది ఎత్తుగా ఉన్న ప్రాంతాలలో ఈ టవర్ శైలను నిర్మిస్తాం. దీనివల్ల ప్రత్యేక ప్రయోజనం అనేది లేదు, కానీ శైలో నిర్మాణం ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. కేవలం భూమిపై శైలో నిర్మించడం వీలు కాని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా టవర్ శైలస్ అనేది నిర్మిస్తారు. నెక్స్ట్ క్షితిజ సమాంతర శైలో, దీంట్లో మళ్ళీ రెండు టైప్స్ ఉంటాయి, గుంట శైలో అండ్ కందకం శైలో. సో భూమికి పైన భూమికి దిగువన కూడా నిర్మించుకోవచ్చు. వీటిని శాశ్వత కట్టడాలు లేదా తాత్కాలిక కట్టడాలు కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే భూగర్భ జలమట్టం లోతుగా ఉన్న ప్రాంతాలే కట్టడాన్ని నిర్మించుకోవాలి. వర్షాకాలంలో నీటి మట్టం పైకి వచ్చినట్లయితే నేల నుంచి కానీ గోడల నుంచి కానీ నీరు లోనికి చొరబడకుండా ఉన్నట్లు నిర్మించబడి ఉంచుకోవాలి. వీటిని పశువుల కొట్టంలోకి దగ్గరగా ఉన్నట్లు నిర్మించుకోవాలి. లేని ఎడల రవాణా ఖర్చు ఎక్కువ అవుతుంది. దీని చుట్టూ నీరు నిల్వ ఉండుటకు ఎడవాలుగా చదును చేసి ఉంచవాలి. శైలో చుట్టూ ట్రాక్టర్ బండ్లు తిరగాట తగినంత స్థలం ఉండాలి. శైలో చుట్టూ ట్రాక్టర్లు బండ్లు తిరగా బ్లోయర్లు గల చొప్ప నరుకు యంత్రంను ఉపయోగించి తేలికగా చొప్పను శైలోలోనికి పంపించుకోవచ్చు. శైలోను పూర్తిగా నింపిన తర్వాత వాటిలోని గాలి
చొరబడకుండా ఉండటానికి వీలుగా జొన్న చెప్పులతో కానీ ప్లాస్టిక్ కవర్తో కానీ పూర్తిగా కప్పేసుకోవాలి. దీనిలో ఫస్ట్ వచ్చేసి పిట్ సైలో లేదా గుండె సైలో, ఇది పిట్ సైలో, దీన్ని గుండె సైలో అంటాం. అయితే నేల ద్వారా కానీ గోడల ద్వారా కానీ నీరు చొరబడకుండా పూత మాదిరిగా, పూత అనేది పూసి సిమెంట్ పూత పూసి చుట్టూ గోడ లాంటి నిర్మించుకోవాలి. అయితే సామాన్యంగా భూగర్భ జల మట్టం ద్వారా లోతుగా ఉన్న ప్రదేశాల్లో నిర్మించుకోవాలి. సామాన్యంగా 15 మీటర్స్ వరకు లోతు అనేది ఉండాలి. ఎంత లోతు ఉండాలి, ఈ లోపలికి 15 మీటర్స్ లోతు అనేది అమర్చబడి ఉండాలి, లోతు అనేది కలిగి ఉండాలి. శైలో నుంచి వెళ్ళి తొప్ప తీయడానికి శైలోను తెరిచినప్పుడు కానీ పోయేంతవరకు కానీ ఎక్కువ దూరంగా దగ్గరగా ఉండే విధంగా శైలో నుంచి వెళ్ళి చొప్ప తీయడానికి, శైలోను నింపడానికి, తెరవడానికి గాలి పోయేంత ద్వారం అనేది ఉండకూడదు. అయితే శైలో వ్యాసం పశువు మందంకు ఒక రోజుకు కావాల్సిన చొప్ప పరిమాణాన్ని బట్టి నిర్మించుకోవాలి. చొప్ప నష్టంను తగ్గించడం కొరకు ప్రతి దినము పశువుల మందాన్ని బట్టి, అంటే పశువులు ఎంతవరకు చొప్ప తింటారో దాన్ని ఎస్టిమేట్ చేసుకొని చొప్ప అనేది తీసుకోవడం జరగాలి. అండ్ తీసేటప్పుడు వేసేటప్పుడు గాలిని లోపలికి చొరబడకుండా జాగ్రత్త వహించాలి. నెక్స్ట్ శైలో వ్యాసం 60 మీటర్స్ కంటే మించి ఉండకూడదు. శైలో యొక్క వ్యాసం అనేది 60 మీటర్స్ ఉండరాదు. స్వల్ప లోతు దాని వ్యాసం 2 నుంచి 3 మీటర్ల రేట్లు అనేది ఉంచుకోవాలి. సంవత్సరానికి ఎన్ని దినాలు పశువుల చొప్ప వేయాల్సి ఉన్నదో దాన్ని బట్టి శైలో యొక్క లోతు అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ట్రెంచ్ శైలో లేదా కందకం శైలో, వీటిని భూగర్భ మట్టం లోతుగా యాజ్ ఇట్ ఈజ్ పిట్ మెథడ్స్ లాగానే వీటిని కూడా యూజ్ చేసుకుంటాం. వర్షాకాలంలో నేల నుంచి గాలి గోడల నుండి కానీ నీరు అనే లోపల ప్రవేశించకుండా జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించడానికి గోడలను సిమెంట్తో కానీ ఇటుకలతో కానీ కాంక్రీట్తో కానీ నిర్మించుకోవాలి. చెప్పతో నింపబడు మొదలగు మిగతా శైలో నుంచి చేయి విధానంగానే దీన్ని చేసుకోవాలి. శైలో మీద పైకప్పు నిర్మించడానికి ప్లాస్టిక్ కావాల్సిన కానీ ట్రీస్ కానీ ప్లంక్స్ కానీ బ్లేస్ ఆఫ్ ఫేస్ అంటే పైన ప్లాస్టిక్ తోటి కవర్ షీట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. కొలతలను బట్టి, పశువుల యొక్క సంఖ్యను బట్టి, పశువుల యొక్క మేత వేసే కెపాసిటీని బట్టి అండ్ రోజు పశువులు ఎంత మేత ఆహారంగా తీసుకుంటారో దాని యొక్క కెపాసిటీని బట్టి ఈ కందకాలను అయితే ఏర్పాటు చేసుకోవాలి.